మొన్న ఈ మధ్య రామనాయుడు అనే డ్రామా నాయుడు ఒక ఎమ్మెల్యే భారతీ మేడం గురించి మాట్లాడారు. నిజంగా చాలా బాధేసింది. కానీ అలాంటి వాళ్ళకి సమాధానం ఇచ్చి భారతీ మేడం గౌరవాన్ని తగ్గించాలని మాకు లేదు. ఎందుకంటే ఆవిడ దేవత లాంటిది. జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని పార్టీలు కలిసి ఏ విధంగా కక్ష సాధింపు చర్యగా కేసులు పెట్టి జైల్లో పెట్టి ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలి అని చెప్పి నడి రోడ్డు మీదకి తీసుకొచ్చినా కూడా సహనశీలిలాగా భర్తకి సపోర్టివ్గా ఉంటూ ఏ రోజు కూడా రాజకీయాల్లో బయటికి రావడం కానీ ఏ ఇష్యూలో కూడా వేలు పెట్టడం చేయకుండా ఒక జగనన్నకి ఒక సహధర్మచారిణిగా 100% ఆవిడ న్యాయం చేస్తుంటే ఆవిడ మీద పేరు మీద ఈరోజు మరి ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడిన తీరుకే అన్ని హెచ్చరిస్తున్నాం. ఇదే విధంగా మాట్లాడితే హెరిటేజ్లో మరి బిజినెస్ చేస్తున్న బ్రహ్మిణిని కానీ భువనేశ్వరిని కానీ మేము మాట్లాడితే వాళ్ళు తల ఎక్కడ పెట్టుకుంటారో ఒకసారి ఆలోచించండి. సో ఒకవేళ మీరు ముందుకు చూపిస్తే 4 వేళ్ళు మిమ్మల్ని చూపిస్తాయన్న విషయాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుసుకొని ఇకనైనా జగనన్న కుటుంబ సభ్యుల మీద బురద జల్లే కార్యక్రమం చేస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మొన్న ఈ మధ్య రామనాయుడు అనే డ్రామా నాయుడు ఒక ఎమ్మెల్యే భారతీ మేడం గురించి మాట్లాడారు. నిజంగా చాలా బాధేసింది. కానీ అలాంటి వాళ్ళకి సమాధానం ఇచ్చి భారతీ మేడం గౌరవాన్ని తగ్గించాలని మాకు లేదు. ఎందుకంటే ఆవిడ దేవత లాంటిది. జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని పార్టీలు కలిసి ఏ విధంగా కక్ష సాధింపు చర్యగా కేసులు పెట్టి జైల్లో పెట్టి ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలి అని చెప్పి నడి రోడ్డు మీదకి తీసుకొచ్చినా కూడా సహనశీలిలాగా భర్తకి సపోర్టివ్గా ఉంటూ ఏ రోజు కూడా రాజకీయాల్లో బయటికి రావడం కానీ ఏ ఇష్యూలో కూడా వేలు పెట్టడం చేయకుండా ఒక జగనన్నకి ఒక సహధర్మచారిణిగా 100% ఆవిడ న్యాయం చేస్తుంటే ఆవిడ మీద పేరు మీద ఈరోజు మరి ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడిన తీరుకే అన్ని హెచ్చరిస్తున్నాం. ఇదే విధంగా మాట్లాడితే హెరిటేజ్లో మరి బిజినెస్ చేస్తున్న బ్రహ్మిణిని కానీ భువనేశ్వరిని కానీ మేము మాట్లాడితే వాళ్ళు తల ఎక్కడ పెట్టుకుంటారో ఒకసారి ఆలోచించండి. సో ఒకవేళ మీరు ముందుకు చూపిస్తే 4 వేళ్ళు మిమ్మల్ని చూపిస్తాయన్న విషయాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుసుకొని ఇకనైనా జగనన్న కుటుంబ సభ్యుల మీద బురద జల్లే కార్యక్రమం చేస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.